హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో నాకెంతో ఇష్టమైన నా ఫేవరెట్ డిష్ జీడావకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఇప్పుడు మామిడికాయల సీజన్ కదా సో అందరూ ప్రిపేర్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడికి పుల్లగా లేతగా టెంక కట్టని మామిడికాయల్ని తీసుకోవాలి అంటే లోపల జీడి మాత్రమే ఉంటుంది అలాంటి మామిడికాయలని తీసుకోవాలి ఈ మామిడికాయల్ని నీట్గా వాష్ చేసుకుని తడి లేకుండా తుడుచుకుని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలి మధ్యలో జీడిని రిమూవ్ చేసేసి తడేమైనా ఉంటే ఒక క్లాత్తో తుడుచుకుని తడి లేకుండా మనం ముక్కలు అనేది కట్ చేసుకుని పెట్టుకోవాలి నేను ఇక్కడ పుల్లటి లేత మామిడికాయలు నాలుగు తీసుకున్నాను నేను ఆ నాలుగు మామిడికాయలు కట్ చేసుకుంటే నాకు మూడు కప్పుల వరకు ముక్కలు వచ్చాయి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని వేయించి పొడి చేసి పెట్టుకున్న ఆవ పొడి ముప్పావు కప్పు వేసుకోవాలి తర్వాత ఒక కప్పు కారం వేసుకుని మిక్స్ చేసుకోవాలి అరకప్పు ఉప్పు వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న సైజులో మూడు వెల్లుల్లిపాయలు తీసుకుని వాటి రెబ్బలను వలుచుకుని యాడ్ చేసుకోవాలి తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ వేయించి పొడి చేసుకున్న మెంతి పొడి వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి మనం మామిడికాయ ముక్కల్ని ఏ కప్పుతో అయితే మెజర్ చేసుకున్నామో అదే కప్పుతో కారం పిండి ఉప్పు మెజర్ చేసుకోవాలి నేను ఇప్పుడు మెజర్మెంట్స్ అన్నీ కూడా మూడు కప్పుల మామిడికాయ ముక్కలకి చెప్తున్నాను డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వన్ అండ్ హాఫ్ కప్ నువ్వుల నూనె కానీ వేరుశనగ నూనె కానీ వేసుకుని కలుపుకోవాలి ఈ పచ్చడి మనకి బయట అయితే వన్ మంత్ వరకు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో అయితే ఒక సిక్స్ మంత్స్ వరకు నిల్వ ఉంటుంది ఇది ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసుకుని తింటే దీని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అంతేనండి ఎంతో ఈజీగా టేస్టీ టేస్టీ జీడావకాయ పచ్చడి మనకి రెడీ అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్